హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనమాట ఉద్యోగుల నెత్తిపై ఇక్కడ మెడపై కత్తి అంటూ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మీరు చూడొచ్చు నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఐదు వందల మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు కసరత్తు అయితే కొనసాగుతుంది ఆ సంస్థకు ఇప్పటి వరకు మానవ వనరుల విధానం పాలసీ అయితే లేదన్నమాట అయితే కార్యక్రమాల అవసరాలు సిఫార్సులకు అనుగుణంగానే నియామకాలు చేపడుతూ వచ్చారు ఉద్యోగుల సంఖ్య వేతనాల భారం పెరిగిందని పేర్కొంటూ ఇప్పుడు మానవ వనరుల విధానాన్ని రూపొందించారన్నమాట ఈ స్థాయిలో అంటే ఏ స్థాయిలో అందరూ అధికారులు సిబ్బంది ఉండాలి ఏ విభాగాలు ఉండాలనే దానిపై హెచ్ఆర్ పాలసీ తీసుకొచ్చారు దీని ప్రకారం సుమారు ఐదు వందల ఇరవై ఐదు మంది ఉద్యోగులకు అధికంగా ఉన్నట్లు తేల్చారనమాట ఉద్యోగులు హెచ్ఆర్ పాలసీ ఆమోదం కోసం దసరాన్ని ప్రభుత్వానికి పంపారు సంస్థలో పనిచేస్తున్న వారు నలభై వేలకు పైగా వేతనాలు పొందుతున్న వారికి నవంబర్ నెల జీతాలు నిలిపివేశారు ప్రతీ నెల వీరికి సంస్థ నిధుల నుంచి ఐదవ తేదీలోపే చెల్లించేవారు ఈసారి ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఏదైతే ఉందో నుంచి ఏమైతే అమౌంట్ చెల్లించాలని చెప్పేసి జాబితా పంపించగా ఆర్థిక శాఖ వీటిని తిరస్కరించింది అనమాట దీనిపై ఉన్నతాధికారులు ఇంతవరకు స్పష్టయితే ఇవ్వలేదు సో ఉద్యోగుల మెడపై కత్తి పెట్టినట్టుగానే వీరందరినీ కూడా తొలగించే విదేశంతోనే సాలరీలు ఇవ్వలేదని చెప్పి వీరందరూ అనుకుంటున్నారన్నమాట సో ఇదే విధంగా మిగిలిన శాఖలకు సంబంధించి కూడా ఏదైతే పాలసీ లేదో హెచ్ఆర్ పాలసీ లేదో వారందరికీ కూడా ఇదే పరిస్థితి అవుతుందని చెప్పేసి ఉద్యోగుల చర్చ అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఉందన్నమాట ప్రజెంట్ ఈ కొన్ని శాఖలకు సంబంధించి సో ఉద్యోగులకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు ఇష్టం ఉంటాను ఎంప్లాయీకి సంబంధించి ఫాలో అవుతున్నాండి వీడినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి